తమ ప్రమేయం లేకుండా గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం హెల్త్ క్లినిక్ తదితర బిల్డింగుల నిర్మాణ పనులను బిల్లులను నిర్మాణ పని నిమిత్తం బిల్లులను డ్రా చేయమని చెక్కులపై సంతకాలు పెట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తిమ్మిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గంగవల్లి శ్యాంశేఖర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం తిమ్మిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గంగవల్లి శ్యాంశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో నిర్మాణం చేస్తున్న గ్రామ సచివాలయ కేంద్రం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్ తదితర బిల్డింగుల నిర్మాణం తమ ప్రమేయం లేకుండా చింతలపూడి మండల అభివృద్ధి అధికారి రాజ్ మనోజ్ నేరుగా నిర్మాణ పని నిమిత్తం బిల్లులను డ్రా చేయమని చెక్కులపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. నిర్మాణాల నిమిత్తం పంచాయతీ సర్పంచ్ తీర్మానం లేకుండా కాంట్రాక్టర్ ఎవరో తెలియకుండా బిల్లులపై సర్పంచ్ సంతకం పెట్టాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్ తక్షణమే స్పందించాలని, సర్పంచ్ కున్న ప్రోటోకాల్ ప్రకారం అధికారులు గ్రామంలో జరిగే అభివృద్ధి పనులు ముందుగా సర్పంచ్ కు తెలియజేయాలని అన్నారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలియజేశారు. కొన్ని నా ఆవేదనతో కూడుకున్న కొన్ని విషయాలని తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా సర్పంచుల మీద మండల స్థాయి అధికారులు కరపత్రం నుంచి అద్దామని ప్రయత్నిస్తున్నారు, కాంట్రాక్టర్లకి కొమ్ము కాస్తు. అలానే గ్రామాల్లో పంచాయతీ స్థాయిలో జరిగే ప్రతి పని కూడా మా గ్రామంలోని ఈ నిరుద్యోగ యువకులకి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ యువకులకి ఇద్దాం అనేది మా ఆలోచన. ఆ వర్కులు వాళ్ళ ద్వారా చేపించుదామని మా ఆలోచన. కానీ అలాగే ఎలక్షన్ మేనిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నామినేట్ క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో జరిగే రియాలిటీస్ని మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ లేకపోతే వేరే ఇతర నెట్వర్క్ ద్వారా కానీ మీరు తెలుసుకొని ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతున్నాం. అలాగే నవరత్నాలులో ఉన్నటువంటి చేయూత, కాపు నేస్తం, ఇలాంటి రైతు భరోసా ఇలాంటి ఈ కార్యక్రమాల్లో మాలాంటి చిన్న చిన్న గ్రామాలకు కూడా చాలామంది లబ్ధిదారులు రావడం మాకు చాలా సంతోషం. అదే సమయంలో ఎవరై కొంతమందికి కొన్ని టెక్నికల్ కారణాల చేత ఆగిపోతున్నాయి ఆ పథకాలు వర్తించకుండా. అవి మేము ఎన్నిసార్లు రిపీటెడ్గా మా సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టినా అది రెక్టిఫై అవ్వట్లేదు. దానివల్ల పార్టీకి ప్రభుత్వానికి కూడా కొంచెం చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. దయచేసి ఈ ముఖ్యమంత్రి గారు యువకులకి, చదువుకున్న యువకులకి ఇచ్చి నేను ప్రోత్సహిస్తాను అని ఆయన ఎలక్షన్లో హామీ ఇచ్చున్నారు. కానీ అది మా గ్రామంలో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. మా గ్రామంలో అత్యంత ధనవంతుడు, భూస్వామి అయిన వ్యక్తికి మా గ్రామానికి సంబంధించిన వర్క్లు ఇచ్చినట్టుగా ఎండిఓ గారు నాకు ఒక కాగితాన్ని కూడా ఇచ్చి మా మీద ఒత్తిడి తెచ్చి సర్పంచ్ అనే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, సర్పంచులు కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనేది మర్చిపోయి ఏదో వాళ్ళ కింద పనిచేసే వ్యక్తుల్లాగా మాతో బిహేవ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు దయచేసి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలమే. కార్యకర్తల స్థాయి నుంచి సర్పంచ్ స్థాయికి వచ్చాము.